అయ్యప్పస్వామి ముసుగులో ఆర్ఎస్ఎస్ కుల్మోదనం మతోన్మాదంతో దళిత బాలరాజు పైన దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలి. దళిత ప్రజాసంఘాలు డిమాండ్. నారాయణపేట జిల్లా కుస్కి మండలం గుండుమార్ గ్రామానికి చెందిన దళిత బాలరాజును అకారణంగా ఆర్ఎస్ఎస్ బీజేపీ కుల్మోదనం మతోన్మాదంతో దాడి చేయడానికి దళిత ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండించాయి. బాలరాజు పైన దాడి చేసిన అయ్యప్ప స్వామి స్కూల్లో ఉన్న గుండాలను వెంటనే అరెస్టు చేసి రిమాండ్ పంపాలని కేఎంపీఎస్ ఉమ్మడి జిల్లా మహబూబ్ నగర్ అధ్యక్షులు చంద్రశేఖర్ కోస్కి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నాలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధర్నా ఎందుకు చేస్తున్నారు? బాలరాజు మీద దాడి చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి చేస్తున్నారు. మీరు అట్లా ఏం చేయకండి. ధర్నా ఎందుకు చేస్తారు? మేము అన్ని చట్టపరంగా ఏం జరగాల చేస్తున్నాం కదా. మేము దీనికి సంబంధించి ఏదైనా విని చేసినాం. ఆయనకు చాలా ప్రొటెక్షన్ చేసినాం మేము బాలరాజు గారు అని చెప్పి ఏదైనా మాట్లాడారు. నేను వాళ్లకు మీరు చట్టపరంగా చేసే కార్యక్రమాలు చేసలేరని మేమేం అంటలేమే. ధర్నా చేయాల్సిన అవసరం మాకు. ధర్నా ఎందుకు చేస్తున్నారు? మేము అన్ని చేయంగా. మీరు పోలీసు వాళ్ళకి వ్యతిరేకమని అనుకున్నకుండా ముందులు ధర్నా చేయాల్సిన అవసరంలోకి నెట్టివేయబడ్డాం మేము. అందుకు మేము ఖచ్చితంగా ధర్నా చేయాల్సిందే. మీరు ఏమన్నా చేయండి, మేము ధర్నా చేస్తాం. ఏంది మీరు ఇట్లాంటి ఎట్లా మీరు ధర్నా చేయొద్దు, అనవసరంగా ఎందుకు చేస్తారంట, చేస్తామంటే ఏంది అని అన్నాడు. ధర్నా మేము చేయాలనుకోలేదు. ధర్నా చేయాల్సిన పరిస్థితి నెట్టివేయబడ్డాం. ఇప్పుడు మేము ధర్నా చేయకుంటే మేము కోర్టుకు వెళ్ళే హక్కును కోల్పోతాం. మీరు 41 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చి వాళ్ళని స్టేషన్కు పిలిపించి పంపించింటారు. అది చెల్లనివ్వకూడదు మేము. లేదా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించింటారు, అది చెల్లనివ్వకూడదు మేము. లేదా ఇప్పటివరకు అరెస్ట్ చేసలేకుంటారు, అది కూడా చెల్లనివ్వకూడదు. అంటే మేము అనివార్యంగా ధర్నా చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మేము ధర్నా చేస్తాం. మీరు ఇబ్బంది అయితే చేస్తే ఏమన్నా చేసుకో, ఇబ్బంది నీ ఇష్టం, ఏమన్నా చెయ్యి. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నంటే ఇప్పుడు మనం ధర్నా చేస్తున్నది వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పేసని చెప్పేదానికంటే ముందు, ఈ డిమాండ్ కంటే ముందు పోలీసు వాళ్ళు 41 సిఆర్పిసి ఇచ్చిండ్రా, బెయిల్ ఇచ్చిండ్రా, ఇంకా అరెస్ట్ చేసలేరా అన్న విషయాన్ని ఏ ఒక్కటి కూడా మన బాలరాజు చెప్పటం లేదు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారంగా ఒక కేసు నమోదైనాక, ఎఫ్ఐఆర్ నమోదైనాక అనివార్యంగా ఆ బాధితునికి ఈ కేసు యొక్క ప్రోగ్రెస్ ఏం జరుగుతుంది చెప్పాలి. అక్కడ చెప్పకపోవడం ద్వారా పోలీసు వాళ్ళు మన వైపు లేరని చెప్పేసని తేలిపోతున్నటువంటి ఒక పరిస్థితి కొనసాగుతుంది. నేను ఎందుకు ఈ మాట అంటున్నంటే కాపాడాల్సిన చట్టం, రక్షణ ఇవ్వాల్సిన పోలీసు వాళ్ళు మన వైపు లేనటువంటి పరిస్థితులు చాలా శీఘ్రగతిన ముందుకు వస్తున్నాయి. మన వైపు లేకుండా తర్వాత విషయం, మనం పోయి ఆడ పోలీసు వాళ్ళతో కూర్చుంటే వాళ్ళ సమక్షంలోనే దాడి చేసి మన మీద దాడి చేసి చంపడానికి సంబంధించిన ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో దళిత ప్రజా సంఘాల నాయకులుగా చాలా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఇట్లా జరుగుతుంది?